మా అమ్మ ఈ బండిలో కూర్చుంటే నన్ను విడిచి వెళ్ళిపోయినట్టే. నా మాటలు మీరు చిన్నపిల్లాడి మాటలా అనిపించవచ్చు. నేను పుట్టింది ఈ ఘట్టమేదే, నా భర్తతో బతికింది ఈ ఘట్టమేదే, నా ప్రాణం పోయేంత వరకు ఈ గడ్డ మీద ఇలాగే బతికేస్తాను. అదిగో ఒక మనవడు వస్తున్నాడు. హోల్డ్ ఆన్. ఏంటి బామ్మ? మనవడా మనవడా? ఏమైంది? ఊపిరి ఆడటం లేదు, నరాలు బిగదీసుకుపోతున్నాయి. డబ్బులు సెక్కించుకొని నన్ను ఆ టౌన్లో వదిలేనాయనా? సరే, టైం పాస్ అయ్యాలరా. చాలా టేస్ట్ ఉన్న ముసలిదే. కూర్చోండి, జాగ్రత్త, భయపడకు బామ్మ, సైకిల్ బాగా తొక్కగలను. ఏం బామ్మ, నువ్వు అన్నం తింటున్నావా అమృతం తాగుతున్నావా ఇంత వెయిట్గా ఉన్నావు? ఈ వయసులో నీకు పల్లెటూరు బోర్ కొడుతోందా? ముసలిదాన్ని అయిపోయినా మనసులో ఇంకా కోరికలున్నాయరా బాబు. అయ్యయ్యో, ఏంటి బామ్మ నువ్వు? ఆ కాలంలో అంటే క్రీస్తు పూర్వమా? ప్రేము ప్రేమ ప్రేమించడానికి ముందు. ఈ కాలం పిల్లలు లేట్ పికప్, నేను జట్టు పికప్. ఓహో మనవడా, నీకు సైట్ కొట్టడం తెలుసా? నీ మాటలు అసలు నాకు అర్థం కావటం లేదు. కాస్త ఇటు తిరుగు, రేపిస్తాను. నేనేనని నీకెలా తెలుసు? నీ ప్రతి కదలిక నాకు తెలుసు. ముసలి వయసులో కూడా నువ్వు కాక ఇంకెవరు అందంగా ఉంటారు? నువ్వే నా ఊపిరి కదా. దేవుడు నీ ముందు ప్రత్యక్షమైతే నువ్వేం వరం అడుగుతావు? ఏమీ అడగను. ఆ దేవుడికి కృతజ్ఞతలు చెప్తాను. ఇంత అందమైన దేవతని ఈ భూమి మీద నా కోసం పుట్టించినందుకు. దేవుణ్ణి నువ్వేం అడుగుతావు? మన ఇద్దరికీ మాత్రమే సొంతమైన ఒక అందమైన ప్రపంచాన్ని సృష్టించమని అడుగుతాను. ఏం చేస్తున్నావు? మాట్లాడకు. నువ్వు ఇష్టపడే ఒక లోకాన్ని నీకు చూపించబోతున్నాను. పుట్టామిద్దరం కలిసామి వెంట నేనుంటా.
భూమిలోన స్వర్ణమున్నది, ఈ భామలోన స్వర్గమున్నది. నా గుండె జల్లు జల్లు మన్నది, నా కాలి గజ్జు గళ్ళు మన్నది. కలలో మదిలో నిత్యము నిరూపం మల్లరి చేయుచున్నది. చక్కని హాసం మిక్కిలి మోహం తహ తహలాడుచున్నది. చిన్న ఆశలతో నువ్వు నేను కలిసాము. మళ్ళీ మళ్ళీ మౌనంగా ఊహలను కోరాము. ఆ మేఘమాలను తీర చేసి నేను కర్పించరా. సంతోషం అంతే ఉన్నది. నువ్వు నేను ఒక చక్కని జోడి అని చలికాలి చెప్పుచున్నది. చిన్న చిన్న ఆశలతో నువ్వు నేను కలిసాము. మళ్ళీ మళ్ళీ మౌనంగా ఊహలను కోరాము. ఓపిగ్గా అన్ని పనులు నువ్వే చూసుకుంటున్నా. ఏం చేయను, ఆఫీస్ వదిలితే ఇల్లు, ఇల్లు వదిలితే ఆఫీస్, అన్ని పనులు నేనే చేసుకోవాలి, నాకు తప్పదు కదా. రామరాజు, ఐస్ క్రీమ్ కొనిస్తానని మోసం చేసావు కదా. అవడానికి ప్రిపేర్ అవ్వు. ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అని అడిగావో, షోకేస్ కు బొమ్మకు బదులుగా నిన్ను నిలబెట్టేస్తాను. చెప్పు, నేను మంచి పిల్లనే కదా. మంచి పిల్లవే అయితే ఏంటి? అదంతా తర్వాత చూసుకుందాం, ముందు వెళ్ళి బాగా చదువుకోండి, వెళ్ళండి. ఏమిటి అలా చూస్తున్నావు? వీళ్ళే మా అమ్మాయిలు, పిల్లలని తెలుస్తుంది, కానీ ఆ డ్రైవర్ తో అలా. ఎవరి నువ్వు డ్రైవర్ అంటుంది? ఈ ఇంటికి సంబంధించినంత వరకు రామరాజు డ్రైవర్ కాదు, నా కడుపును పుట్టిన బిడ్డ. కవిత, రామరాజు గురించి నీకు తెలీదు, విశ్వాసానికి మారిపేరు రామరాజు. 4-5 సంవత్సరాలకు ముందు మా ఫ్యాక్టరీలో ఒక కొత్త మిషన్ ఇంపోర్ట్ చేశాం. అది చూస్తానని మా ఆఖరి అమ్మాయి పట్టుబట్టింది. ఒక ఆదివారం తను నేను తీసుకొని వెళ్ళాను. నేను కారులో నుంచి దిగేసరికి తను పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది. మామూలుగా సెలవు రోజుల్లో మిషన్లన్నీ సర్వీస్ చేస్తారు. ఆ టైంలో రామరాజు వాళ్ళ నాన్నే దగ్గరుండి అన్నీ చూసుకుంటారు. ఆ రోజు కూడా ఆయన అక్కడే ఉన్నారు. ఆయన అక్కడ ఉన్నట్టు నాకు తెలియదు. మా అమ్మాయికి చాలా ఆకటైతాను, ఎప్పుడూ బాధ్యత లేకుండానే ఉంటుంది. ఆ రోజు కూడా అంతే. ఆకతైతనంగా ఆయన పక్కకు వెళ్ళి నిల్చొని అక్కడున్న స్విచ్ బోర్డులో చేయి పెట్టేసింది. కళ్ళు తెచ్చేసరికి అంతా జరిగిపోయింది. ఆ సంఘటనలో రామరాజు వాళ్ళ అన్న బలైపోయారు. మేము కావాలని చేసేవని కార్మికులు మండిపడ్డారు. కానీ ఆ నిండా రామరాజు మీద వేసుకుని మా అమ్మాయిని మా కుటుంబ గౌరవాన్ని కాపాడాడు. మా కుటుంబం గౌరవం కాపాడిన వాడికి మేము ఎంత చేసినా రుణం తీరదు. ఇప్పుడు చెప్పు, వాళ్ళ యజమానురాలి కళ్ళల్లో ఒక్క కన్నీటి బొట్టు కూడా రాలకూడదని ఆలోచించేవాడు నాకు బిడ్డే కదా. నా తోడబుట్టిన తమ్ముడు నా పిల్లలతో ఇలా ఉంటే నేను సందేహించేదాన్ని. కానీ రామరాజు, వాడు నా కడుపును పుట్టలేదని ఎప్పుడు బాధపడుతూ ఉంటాను. అమ్మా వస్తారమ్మా. ఏంటి డల్గా ఉన్నావు? రామరాజు, నీ మురళి విని చాలా రోజులైంది, ఒకసారి వాయించరా? అలాగే.